ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి రాగానే పింఛన్ 2250 రూపాయలకు పెంచామన్నారు. 2.5 ఏళ్లలో ఇవాళ 2500 రూపాయలకు పింఛన్ పెంచుతున్నామని చెప్పారు. కోర్టులకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాజ్భవన్ లో నూతన సంవత్సర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల వేద పండితులు, దుర్గమ్మ ఆలయ పండితులు గవర్నర్ దంపతులకు శుభాశిస్సులు పలికారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సీఎం జగన్ కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. వెంకటేశ్వర స్వామి శేషవస్త్రం, ప్రసాదాలను, టీటీడీ క్యాలెండర్, డైరీలను అందించిన టీటీడీ అర్చకులు సీఎం కు అందించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ల మొత్తాన్ని పెంపుదల చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి తన మాట నిలబెట్టుకున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నూతన సంవత్సరం ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు దేవినేని అవినాష్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు సక్రమంగా అందుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ప్రజా పోరాటాలకు సన్నద్ధం అవుతుందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. కరోనాతో ఇబ్బందులు పడిన బాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో న్యూ ఇయర్ సంబరాలు అమ్మరాన్నంటాయి. నూతన సంవత్సరం రోజు కావటంతో ఆలయాలు భక్తులతో కలకలలాడాయి. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, చేదు జ్ఞాపకాలను విడనాడి తీపి జ్ఞాపకాలతో కొత్త సంవత్సరంలో అడుగులు వేయాలని వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు ఆకాంక్షించారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెంది అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 2 సంవత్సరాల గ్యాప్ తరువాత నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా, సరదాగా జరిగాయి. చిన్నా పెద్ద అనే భేదం లేకుండా కులమతాలకు అతీతంగా ఒకే చోట చేరుకుని ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని రాధామాధవ అపార్ట్మెంట్స్ లో నూతన సంవత్సర వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఒమిక్రాన్ విషయంలో సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా సూచించారు. గత 2 ఏళ్ల కాలంలో కరోనాతో ఎంతో మంది బాధపడ్డారని గుర్తు చేశారు.